नमस्ते मल्लन्ना, क्या स्मार्ट दिख रहे? बाटी किरकिरी, बाटी किरकिरी, बाटी 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 किरकिरी। थैंक यू। रेडी गुंडनरा। सो ने मेरे को चाला अंटे ना लाइफ లో జరిగిన ఒక విషయం చెప్పాలి। అదేంటంటే ఏయ్ ఏంటి బుగ్గలు బాగా పెంచేసావ్? ఏదన్న మందు వాడుతున్నావా? నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు? ఆ మా టీచర్స్ తో కలిసి నేను టూర్ కి వెళ్ళాను। ఎంత తీసుకున్నావ్? హౌ మచ్? అక్కడ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది। అయితే సో మేమంతా కూడా డే టైం లో బయలుదేరి టూర్ కి వెళ్ళాము। చాలా గొప్ప పని చేశావ్। ఈవినింగ్ నైట్ అయ్యేసరికి అక్కడికి చేరుకున్నాం। సంథింగ్ ఇస్ ఫిషింగ్। మా లెక్కల్ మాస్టర్ ఇంకా సైన్స్ టీచర్ నేను అన్నమాట। అంటే yes మా సైన్స్ టీచర్ నేను కలిసి ఒక దగ్గరే ఒక రూమ్ లో పడుకుంటాము। నేను నమ్మను। మ్యాథ్స్ మాస్టర్ వచ్చేసి తను పక్క రూమ్ లో పడుకుంటారు। అబ్బా సాయిరామ్। అలానే తనికి నైట్ అవగానే డ్రింక్ చేసే అలవాటు ఉందన్నమాట। ఎట్లాంటి తావోదుల కేసులు చూసినా ఏం చిల్లర్ గాదురా మీరు। అయితే నాకు ఎందుకో డౌట్, నా క్లారిటీ కావాలి। ఐ వాంట్ క్లారిటీ। ఈ మా మేడం ఇంకా మా మాస్టర్ సమ్ టైమ్స్ సరే కదా అనుకున్న తర్వాత ఇంకా ఇద్దరం కలిసి పాడుకున్నాం। ఇంకా ఆవిడకేమో చేతులు కాళ్ళు వేసే అలవాటు అంటే నా మీద చేతులు కాళ్ళు వేస్తుంది। నాకైతే ఏదోలా అనిపిస్తుంది అని కొంచెం దూరం జరిగి పడుకున్నాం। కొంచెం అయిన తర్వాత మిడ్ నైట్ లో ఆవిడ మెల్లగా లేచి టాయిలెట్ కి వెళ్ళారు అన్నమాట। అలానే గట్టిగా పట్టేసుకుంటే చూస్తే ఇదేంటి మేడం ఇంత గట్టిగా పట్టుకుంది నన్ను అనుకుంటా। చూస్తే మొత్తం హ్యాండ్ పైన హెయిర్స్ హెయిర్స్ తగులుతున్నాయి। మందు వాసన వస్తుందా? నేను అప్పుడే అన్నా ఈ విధంగా దొరుకుతుంది మా లెక్కల్ మాస్టర్। సూపర్! అయ్యో మాస్టర్ మీరు నన్ను పట్టుకున్నారంటే మాస్టర్ నోట్ లోంచి మేడం పేరు వస్తుంది। కానీ నువ్వు నాకు సిగ్నల్ ఇచ్చావు కదా ఈ రోజు నైట్ రమ్మని చెప్పి, మనకు కావాల్సింది కూడా తెలియమ్మా సారీ నేను మందాతూ కూస్తూ కూర్చుని లేట్ అయిపోయింది అని చెప్పి అయ్యనొద్దు పాయింట్ కి రా। ఏమేమో మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడో చేతులేస్తున్నాడు, ఎంత బరువు ఉన్నాడో తెలుసా? నా పాయింట్ పడిపోయాడు, నాకైతే అసలు గాలడట్లేదు, చంపేశారు। ఇంకా నేను అరుస్తున్నానని తనేమనుకుంటున్నాడు, నేనే టీచర్ అనుకుంటున్నాడు। ఇదేమన్నా తక్కువదనుకున్నా సార్? రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది। నేనే టీచర్ అనుకుని నా మీద పడిపోయి ఇంకా నేను అరుస్తుంటే పక్కన అమ్మాయి లేసేది అనుకుని నన్ను ఓర్ మూసేస్తున్నాడు। నాకేం చెప్పడానికి లేదు, ఏదేదో చేసేస్తున్నాడు, ఎక్కడెక్కడో చేతులు పెట్టేస్తున్నాడు। ఇంకా చెప్పాలంటే పర్ఫ్యూమ్ చాలా బాగుంది ఈ రోజు అని చెప్తున్నాడు। అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? ఇట్లా కాదు అని చెప్పి మళ్ళా నన్ను వెనక్కి తిప్పాడు। ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కంట్రోల్ కాక నడుం పైన చేతులేసి నొక్కేస్తున్నాడు। పావు ఇదేంటి కొత్తగా డ్రెస్ ఇలా వేసుకున్నావు అంటున్నాడు। అదే మ్యాజిక్. అసలు మొత్తం నలిపేస్తున్నాడు, అది అసహ్యం అసహ్యం చిట్. ఇంకా నేను తోసేసాను అన్నమాట, సరిపోయారు ఇద్దరు బయటకు రాబోతే ఏంటి ఇలా కొత్తగా చేస్తున్నాను, మళ్ళీ చేపట్టుకుని లాగాడు। మంచి పద్ధతి కాదే ఇది, అబ్బా మొత్తం సత సతాయించాడు అనుకో। అయితే నాకైతే చాలా భయం వేసింది। సో ఆ విధంగా మొత్తం పని కానిచ్చేసాడు। మార్నింగ్ నేను కళ్ళు తుడిసి లేచేసరికి బాల్కనీలో మాట్లాడిపిస్తున్నాయి। చెప్పు ఏంటబ్బా అని చూస్తే ఈ సైన్స్ టీచర్ లెక్కల్ మాస్టర్ ఇద్దరు పట్లాడుకుంటున్నారు। మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోను, ఏ బాత్రూమ్ లో పోయి కొట్టుకోవాలంటే ఒరే ఉన్నది ఆవిడ కాదురా నేను రా అని చెప్పి చెప్పు చెప్పు తగ్గుతే